లాక్డౌన్తో కరీంనగర్ శివారు ప్రాంతాల్లో ఉన్న వృద్ధాశ్రమాల్లో నిత్యావసర వస్తువులకు ఇబ్బంది ఎదురవుతోంది. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువుల సరఫరా ఆగిపోయింది. కొంతమంది దాతలు వృద్ధులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించింది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల పాటు ఉండనున్న ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఊరు శివారు ప్రాంతాల్లో ఉన్న ఈ వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వృద్ధులకు నిజంగా చాలా ఇబ్బందికరంగా మారింది. వాళ్ళందరికీ రోజు వచ్చే నిత్యావసర వస్తువులు కూడా రావడం లేదు. కూరగాయలు కానీ ఇతర వస్తువులు కూడా అసలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే దాతలు ముందుకొస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న కొన్ని రంగాల వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాతా పితా వృద్ధాశ్రమం ఈ కరీంనగర్లో ఉంది. సో ఈ కరీంనగర్లో దాదాపు 40 మంది వృద్ధులు ఉంటారు. సో వాళ్లకు ఈ నిత్యావసర వస్తువులు బియ్యం, ఉప్పు, పప్పు లాంటి అనేక నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. సో ప్రస్తుతం మనతో చొప్పదండి నేత కొత్త జైపాల్ రెడ్డి ఉన్నారు. సో ఆయనను అడిగి తెలుసుకుందాం. చాలా మంది వృద్ధులు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వారిని ఏ విధంగా ఆదుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, కరోనా నేపథ్యంలో అంటే ప్రపంచమే అతాకుతలం అయిపోయింది. ఇవాళ కరీంనగర్ పట్టణంలో దాదాపుగా నాకు తెలిసినంత వరకు 10 నుంచి 15 అనాథశరణాలయాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సిన 1 నెల నుంచి 2 నెలలకు కావాల్సిన నిత్యావసర సరుకులు నేను అందజేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 2-3 రోజులలో ప్రతి అనాథశరణాలయానికి, వృద్ధాశ్రమానికి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు అంటే పప్పు, ఉప్పు, చింతపండు, పేస్టు, బ్రష్ కాడ నుంచి ప్రతి ఒక్కడికి వాళ్ళకి అందరికి ఇవ్వాలనుకుంటున్నాను. మన పుట్టుకకు మూలకారమైనటువంటి వృద్ధులు, అటువంటి వృద్ధుల్ని మనం పిల్లలకు చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. చాలా మంది ప్రభుత్వం చేయాలి, లేకపోతే అధికారులే చేయాలి, వాళ్ళే రావాలని చూస్తున్నారు. ఒక ప్రథమ అంటే పౌరుల బాధ్యత ఎట్లా ఉండాలంటారు? ఇవాళ ప్రతి ఒక్కరు అంటున్నారు ప్రభుత్వం చేయాలి, అధికారులు చేయాలి అంటున్నారు. ప్రభుత్వం అంటే మనం కాదని నేను అడుగుతున్నాను. ప్రభుత్వం చేయాలి, అధికారులు చేయాలంటే ఇటువంటి విపత్తును చేయగలిగేటది ఎవరిది ఉండదండి. మనకు మనం స్వీయ నియంత్రణ చేసుకోవాలి. మన దాంట్లో డబ్బున్న వాళ్ళు, బిజినెస్ మెన్లో ప్రతి ఒక్కరు తలా తోచినంత మందం 10 మందికో 5 మందికో కనీసం సాయం చేయాలి తప్ప, ఈ టైంలో ఎత్తి చూపడం తప్పు. ప్రభుత్వం చేసేది ఏమి లేదు, అధికారులు చేసేది ఏమి లేదు. వాళ్ళు చేసేది 24 గంటలు పని చేస్తూనే ఉన్నారు. అయినా ఇప్పుడు స్వతహాగా ప్రతి ఒక్కరూ వారంతటి వారు కనీసం 3 మందినన్నా ఆదుకొని ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని కోరుకుంటున్నాను. వృద్ధాశ్రమంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని గట్టెక్కించేందుకు ముందుకొచ్చి వారికి నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నారు. మరింత ముందుకు చాలా మంది ముందుకు వచ్చి వారందరినీ కూడా ఆదుకోవాలని కొత్త జైపాల్ రెడ్డి అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థల దాతలు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.